హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుంది సో జెస్సీ ఇచ్చిన సలహాలు మీకు ఎలా అనిపించాయి సో ఏ కంటెస్టెంట్ కి బాగా సలహాలు ఇచ్చాడు ఏ కంటెస్టెంట్ కి వాంటెడ్ గా ఇచ్చాడా లేదా అనేది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపిస్తుంది Instagram లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను Instagram లో ఫాలో అవడం మాత్రం మర్చిపోదు Instagram లో ఓన్లీ బిగ్ బాస్ రిలేటెడ్ స్టఫ్ ఉంటది బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి పోల్స్ ఉంటాయి పోస్టులు ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి 1,13,000 ఉన్నారు ఫాలోవర్స్ ఒకసారి చూడండి కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ ఉంటది సో ఈ రోజు ఎపిసోడ్ లో జెస్సీ గురించి ఫస్ట్ గా మాట్లాడి జెస్సీ ఎలిమినేట్ అవ్వలేదు జెస్సీ హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది సో జెస్సీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ దెర్ ఇస్ నో డౌట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అంటే వెర్టిగో ఉన్నప్పటికీ ముందు చాలా వారాలు మనకు కనిపించకుండా దాన్ని కవర్ చేస్తూ అంత యాక్టివ్గా కనిపించడం అనేది గ్రేట్ దాంతోపాటుగా శ్రీరామచంద్ర లాంటి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని ఎవరినైనా ఒక ఫస్ట్ వీక్లో ముగ్గురు మనుషులు కూడా ఆపలేకపోయిన శ్రీరామచంద్రాన్ని ఒక టాస్క్లో ట్యాకిల్ చేయగలుగుతాడు జెస్సీ ప్లస్ రవి శ్రీరామచంద్ర లాంటి మాటకి మాట ఎత్తుకు మాట్లాడగలిగే అంత ఇది ఉండేవాళ్ళు కూడా జెస్సీని ఒకనొక టైంలో భలే మాట్లాడతారు జెస్సీ అన్న పాయింట్స్ ఉన్నాయి సో అలాంటి కంటెస్టెంట్ జెస్సీ దెర్ ఈజ్ నో డౌట్ జెస్సీకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రివ్యూ స్టార్ట్ చేద్దాం గంగవ్వ హౌస్ కట్టించారు నాగార్జున గారు గంగవ్వ హౌస్కి కొంత మనీ ఇచ్చారు అది ఎంత అనేది క్లారిటీ లేదు నాకు తెలిసినంత వరకు ఒక 10 lakhs దాకా ఇచ్చారని 7-8 lakhs అన్నట్టు టాకు అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు కూడా ఎంత ఇచ్చినా కూడా ఆ అమౌంట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ నాగార్జున గారు మళ్ళీ ఇల్లు చూపించారు చాలా హ్యాపీగా అనిపించింది గేమ్ పెట్టారు చిన్నపిల్లకాయల గేమ్ చిల్డ్రన్స్ డే కాబట్టి ఎవరైతే అవుట్ అవుతారో ఒక్కొక్క రౌండ్కి అవుట్ అయిన వాళ్ళకి చిన్నపిల్లకాయలాగా మోకాళ్ళ దండ వేయించడం గోడ కుర్చీ వేయించడం ఏలేసుకోవడం ముక్కు మీద ఇవన్నీ చేశారు సో ఒక్కొక్కరు వెళ్తున్నారు ఈ టాస్క్లు వచ్చేసరికి లాస్ట్గా సన్నీ కాజల్ ఉన్నారు సన్నీ కాజల్లో సన్నీ అవుట్ అయింది అంటున్నా కాజల్ అవుట్ అయింది సన్నీ విన్ అయ్యాడు ఫస్ట్ టాస్క్లో నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి హీరో హీరోయిన్ చిన్నప్పటి ఫొటోస్ని గెస్ట్ చేయాలి తర్వాత సాంగ్ డ్యాన్స్ చేయాలి అది అయిపోయింది తర్వాత వచ్చేసరికి మెడల్ అనే టాస్క్ స్టార్ట్ అయింది ఈ టాస్క్లో సన్నీ ఈ టాస్క్లో మీకు పర్టికులర్గా ఎవరు సేఫ్గా వెళ్ళారు ఎవరు పర్ఫెక్ట్ రీజన్ ఇచ్చారనేది కూడా కామెంట్ చేయండి నా ఒపీనియన్ కూడా స్ట్రైట్గా చెప్తాం నా ఒపీనియన్ నాకు ఏదనిపిస్తుంది సన్నీ ఫేక్ ఇచ్చాడు రవికి ఇక్కడ కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళని తప్పడానికి కూడా లేదు నాకు యాజ్ ఎ రివ్యూవర్గా నా తలకాయ నొప్పి పని ఏంటంటే నేను చెప్పాలి కాబట్టి చెప్పడమే అది వాళ్ళ మిస్టేక్ కాదు దానివల్ల ఎఫెక్ట్ కాదు గేమ్కి వాళ్ళకి ఏం తగ్గేది కాదు పెరిగేది కాదు ఎందుకంటే ఇదేం పెద్ద ఇదేం కాదు నార్మల్ టాస్క్ సో కొంతమంది కంటెస్టెంట్స్ రీజన్ లేకపోయి ఉండొచ్చు ఒకవేళ రీజన్ ఉన్న నామినేషన్స్ కోసం దాచుకొని ఉండొచ్చు ఫ్రెష్ రీజన్ లేకపోవడం ఇవన్నీ ఉంటాయి చెప్పిన వాళ్ళ మీద చెప్పడం మీద ఆపుండొచ్చు కానీ నాకేదనిపిస్తుంది అది చెప్తాను సో సన్నీ ఫేక్ అని రవికి ఇచ్చాడు ఆ మెడల్ ఇచ్చి సిచ్యువేషన్ని గ్రాప్ చేసుకునే అనుకూలంగా మలుచుకోవడం అనిపిస్తుంది సార్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాజిటివిటీని చూపించడం కూడా ఫేక్ ఏమో అని అనిపిస్తుంది ఫ్లిప్ అవ్వడం కూడా నాకు నచ్చట్లేదు అనేసి ఫేక్ అనేసి ఇచ్చాడు నాగార్జున గారు అది స్ట్రాటజీ ఫేక్ ఎలా అవుతుంది క్లియర్ దేని వరకు నేను ఒప్పుకోనంటే సన్నీ మాట్లాడిన మాటల్లో కూడా ఒక్కొక్కసారి సిచ్యువేషన్ని అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తాడు అది స్ట్రాటజీనే దెర్ ఈజ్ నో డౌట్ ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు అవకాశం వస్తుందా రెచ్చిపోయి ఆట తీద్దాము ఆ టైంని గ్రాప్ చేసుకుందామని అందరూ అనుకుంటారు దాని వరకు నాగార్జున గారు చెప్పినట్టే స్ట్రాటజీ కానీ సన్నీ నెక్స్ట్ మాట ఏదైతే చెప్పాడో పాజిటివ్ని చూపించడం కూడా ఫేక్ ఏమో అనిపిస్తుంది అని సన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు ఇది స్ట్రాంగ్ పాయింట్ అంటే దాన్ని మనం ఏకీభవిస్తున్నామా లేదనే దానికంటే కూడా అక్కడ చెప్పిన పాయింట్ పెద్దది అంటే సిల్లీ రీజన్ కాదు అతనికి అనిపించింది గట్టిగా స్ట్రాంగ్గా చెప్పగలిగాడు రవితో అది నేను చెప్పేది సిల్లీ రీజన్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లిప్ అవ్వడం అనే పాయింట్ని కూడా తీసుకొని వచ్చాడు కాబట్టి క్లియర్గా రవికి మీద సన్నీ చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని మనం తప్పు పట్టలేం ఎందుకంటే ఫ్లిప్ అవ్వడం అనేది రవి ఒక్కసారి కాదు చాలాసార్లు చేశాడు అది అందరికీ తెలిసిందే ప్రామిస్లు కూడా చేస్తున్నాడు కాబట్టి ఇదొక్క పాయింట్ కూడా మెన్షన్ చేశాడు కాబట్టి సన్నీ రీజన్ని మనం కాదనలేం కరెక్ట్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జున నెక్స్ట్ మానస్ పింకీకి ఇచ్చాడు హెడ్ ఏక్ అని ఇచ్చాడు వెరీ సిల్లీ రీజన్ ఇంక అంతకుమించి లేవేమో ఇంకా నేను అదే చెప్తున్నా మిగతా కంటెస్టెంట్ నేనేమి విమర్శించి తలుచుకోవాలి ఈ టాస్క్లో వరకు జస్ట్ సిల్లీ రీజన్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ అందరూ దానికి రీజన్ వాళ్ళ దగ్గర రీజన్స్ ఉన్నాయి ఇది ఇక్కడ కొంచెం గట్టిగా చెప్తాం మిగతా వాళ్ళందరి దగ్గర రీజన్స్ గ్యారెంటీగా ఉన్నాయి అవి స్టోర్ చేసి పెట్టుకున్నారు ఫ్రిడ్జ్లో నామినేషన్స్ అప్పుడు వాడదాం ఇలా ఆడదాం అని మేబీ ఆ ఇంటెన్షన్ ఉండొచ్చు దాని తప్పు పట్టలేం కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా మానస్ పింకీకి హెడ్డేక్ అని ఇచ్చాడు హెడ్డేక్ అని ఇస్తూ మానస్ కొంచెం చెప్పినా మానస్ మంచి కోసం చెప్పినా కూడా తీసుకో సార్ చెడుగా ఆలోచిస్తుంది అన్నట్టుగా చెప్పాడు నెక్స్ట్ సరికి శ్రీరామచంద్ర ఇక్కడ హైలైట్ అనిపించింది నాకు బాగా ఫన్నీగా అనిపించాడు మంచి కోసం చెప్పినా నెగటివ్ గా తీసుకుంటుంది అని చెప్పిన తర్వాత శ్రీరామ్ మళ్ళీ మసాజ్ కూడా తనే చేస్తుంది సార్ అంట ఎందుకంటే హెడ్డేక్ ఇచ్చాడు కాబట్టి మానస్ హెడ్డే కదా పాపం మళ్ళీ మసాజ్ కూడా తనే చేస్తుంది సార్ అంటున్నాడు చాలా స్పాంటేనియస్ డైలాగ్ చాలా చాలా స్పాంటేనియస్ డైలాగ్ శ్రీరామచంద్ర నెక్స్ట్ సరికి శ్రీరామచంద్ర కన్నింగ్ అని ఇచ్చాడు కాజల్కి సో శ్రీరామచంద్ర కూడా సన్నీ తర్వాత కొంచెం గట్టిగా వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మన ఫ్రెండ్స్ని మన క్లోజ్ వాళ్ళకి మనం ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన పర్సన్లో సన్నీ తర్వాత శ్రీరామచంద్ర కూడా నాకు నచ్చింది ఇక్కడ కన్నింగ్ అని ఇచ్చి డిస్కషన్లో కూడా చాలా సర్కాస్టిక్గా అన్నదేమో అన్నదాన్ని కూడా గట్టిగా ఆలోచిస్తుంది ఎందుకు అన్నారు అన్నట్టుగా ఆలోచిస్తుంటుంది తర్వాత గేమ్లో ఎస్పెషల్లీ వెరీ కన్నింగ్ యాంగిల్ సార్ ఆపోజిట్ టీంలో కాజల్ ఉంటే ఇది పాజిటివ్ యాంగిల్లోనే చెప్పాడు అనమాట ఆపోజిట్ టీంలో కాజల్ ఉంటే తన గురించి థింక్ చేసి స్ట్రాటజీలు వేయాల్సి వస్తుంది సార్ అని సో ఇది గట్టి పాయింట్లో చెప్పాడు కన్నింగ్ అనేది ఇవ్వడం చిన్న విషయం కాదు దాన్ని ఇచ్చిన దాంట్లో కూడా అతనికి నచ్చిన అమ్మాయికే ఇచ్చాడు అతను నచ్చిన కంటెస్టెంట్కే ఇచ్చాడు నచ్చిన కంటెస్టెంట్కి ఇచ్చి నవ్వుతూ మాట్లాడిందే తెలియదు కాబట్టి నాకు స్ట్రాంగ్ రీజన్ అన్నట్టు అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి రవి ఆరోగెంట్ టు యానిమాస్టర్ సో ఆరోగెంట్ అనేది చాలా పెద్ద ట్యాగు దాన్ని యానిమాస్టర్కి ఇస్తూ సేఫెస్ట్ రీజన్ ఇచ్చాడని నాకు అనిపించింది రవి మేబీ రీజన్స్ లేకపోవచ్చు అనే దాన్ని నేను కొట్టేస్తాను ఎందుకంటే రవికి నిన్నే సన్నీతో గొడవైంది సై చాలామంది ఇష్యూ ఉన్నాయి కూడా హౌస్మేట్స్తో కాజల్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి ఎవరో ఒకరికి ఇచ్చి స్ట్రాంగ్ రీజన్ చెప్పుకుంటుంటే దీనికంటే నాకు బాగానే ఉండేది దీని మరి నేను ఈ సేఫ్ రీజన్ అన్నదానికి పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు మేబీ సిల్లీ టాస్క్ కాబట్టి సిల్లీ రీజన్ ఇచ్చాడేమో లేదా నామినేషన్లో చెప్పమని స్టోర్ చేసుకున్నాడేమో తెలియదు కానీ నాకు సన్నీ శ్రీరామచంద్రతో కంపేర్ చేస్తే ఇది ఖచ్చితంగా తన ఫ్రెండ్కే ఇచ్చుకొని నవ్వుకుంటూ మాట్లాడుకున్నట్టే ఉంది కాబట్టి సిల్లీ రీజన్ అంటే అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకు ఇచ్చాడంటే అది కూడా నిన్న నైట్ చెప్పిన మాట వినకుండా క్యాట్ లాగా సౌండ్ చేసి నిద్రపోకుండా అన్నట్టుగా ఆ పాయింట్ మీద చెప్పాడు పింకీ షెల్ఫిష్ అనేది షణ్ముఖ్ ఇచ్చింది దానికి కూడా షణ్ముఖ్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నా ఎందుకంటే ఓకే స్ట్రాంగ్ పాయింట్ చెప్పేటట్టుంది ఎందుకంటే మానస్కి ఇవ్వకుండా సన్నీకి ఇవ్వకుండా క్లోజ్ అయిన వాళ్ళకి ఇచ్చి తూతు మంత్రంగా చెప్పకుండా షణ్ముఖ్ ఇచ్చింది షెల్ఫిష్ అనేది ఇచ్చింది ఏదో రీజన్ చెప్పొద్దు అనుకుంటే రీజన్ వ్యాలిడ్ రీజన్ చెప్పలేదు ఆ మీనింగ్ వచ్చేటట్టు రీజన్ చెప్పలేదు దాంతోపాటుగా షణ్ముఖ్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన సారీ ఆల్రెడీ ఈవిడ మళ్ళీ చెప్తే చెప్పొద్దు అని చెప్పిన సారీ నేను ఆల్రెడీ మళ్ళీ పింకీ చెప్పొద్దు అన్న సారీ ఆల్మోస్ట్ సారీ చెప్పకుండానే చెప్పింది మన ఇద్దరి మధ్య ఇంకా కనెక్షన్ ఇట్లా ఉండకుండా ఉంటే బాగుంటుంది ఈ గొడవ లేకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పింది అందరితో బాగుంటాడు మా ఇద్దరికి చిన్న డిస్టర్బెన్స్ ఉంది అది పోవాలని కోరుకుంటున్నా అన్నట్టుగా మాట్లాడింది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చింది సో దానికి సెల్ఫిష్ అనే దానికి సంబంధం లేదు నేను పోయి డిక్షనరీలో మీనింగ్ చూసుకోవాలనేసి నాగార్జున గారు కూడా అన్నాడు ఇది కూడా నాకు నచ్చలేదు ఈ రీజన్ కూడా తర్వాత యానీ మాస్టర్ సెల్ఫిష్ ఇచ్చింది సన్నీకి ఇక్కడ యానీ మాస్టర్ సెల్ఫిష్ ఇచ్చింది ఇక్కడ దీన్ని తప్పట్లేదు సెల్ఫీస్ ఇచ్చినా దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా చెప్పింది అనమాట తనకు నాకు ఇవ్వకుండా కేక్ తిన్నాడనే దానికి అది రీజన్ ఆవిడికి ఖచ్చితంగా యానీ మాస్టర్ కాజల్తో గొడవలు ఉన్నాయి యానీ మాస్టర్కి మానస్తో సన్నీతో కూడా అటు ఇటు గొడవలు ఉన్నాయి వాళ్ళ రీజన్స్ కూడా చెప్పుండొచ్చు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే కానీ ఈ రీజన్ మరి సిల్లీగా అయితే లేదు మ్యాచ్ అయింది సెల్ఫీస్కి ఆ కేక్ తిన్నాడు కాబట్టి రీజన్ కదా ఏదో కానీ అంత స్ట్రాంగ్ అది కాదు నాకు నచ్చలేదు నాకు పెద్దగా స్ట్రాంగ్ అని అనిపించలేదు కానీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జున గారు నువ్వు కేక్ తినేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ప్రైజ్లెస్ ఇక్కడ మానస్ స్పాంటేనియస్ డైలాగు నాకు కూడా మ్యాచ్ అయింది అది సన్నీ నువ్వు కేక్ తినేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ ప్రైజ్లెస్ అయ్యా అన్న తర్వాత మానస్ సార్ శ్రీరామ్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ప్రైజ్లెస్ సార్ అన్నాడు నిజం ఎందుకంటే తింటున్నప్పుడు శ్రీరామ్ ధ్యానం చేసుకుంటే అక్కడ కూర్చున్న టైంలో చూడడం వద్దనడం తింటున్నాడు అనడం ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగా అనిపించాయి నాకు కూడా కనెక్ట్ అయింది ఇది మానస్ వెంటనే స్పాంటేనియస్ చెప్పిన వెంటనే చాలా ఫన్నీగా అనిపించింది నెక్స్ట్ సరి కాజల్ డబుల్ ఫేస్ అని సిరికి ఇచ్చింది ఇచ్చేటప్పుడు టాస్క్ అప్పుడు ఒకలాగా నార్మల్ అప్పుడు ఒకలాగా ఉంటుందని కరెక్ట్గానే అనిపించింది ఎందుకు కరెక్ట్గా అనిపించింది అంటే అది పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు సిరి ఆల్మోస్ట్ పాజిటివ్గానే తీసుకుంది ఎందుకంటే టాస్క్ వచ్చేసరికి హైపర్ అవుతుంది నార్మల్ అప్పుడు మామూలుగా ఉంటుంది డబుల్ ఫేస్ అది నెగిటివ్ యాంగిల్ కూడా కాదు కాజల్ చెప్పిందని సిరి నెగిటివ్గా తీసుకున్నట్టు కూడా నాకు అనిపించలేదు అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకునేలాగా ఉంటుంది అట్లీస్ట్ కాజల్ వాళ్ళ టీం వాళ్ళకి ఇచ్చి ఫన్నీగా చేయకుండా అవతల ఎవరైతే కొంచెం గొడవలు ఉంటున్నాయన్న ర్యాపో లేదనుకున్న వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అది వ్యాలిడే కొంచెం పర్లేదని సీరియస్ నోట్లో వెళ్ళింది అన్నట్టు అనిపించింది నాకు స్ట్రాంగ్ రీజన్ అన్నట్టు అనిపించింది తర్వాత సిరి నెగిటివ్ టు షణ్ముఖ్ ఎవ్రీ వీక్ నేను ఎలిమినేట్ అయినట్టు చెప్తాడు సార్ తర్వాత మళ్ళీ బట్టలు చదువుకో వెళ్ళిపోతావు అన్నట్టుగా చెప్తాడు సార్ అని షణ్ముఖ్ చెప్పింది. రీజన్ నెగటివ్ అనే దానికి మ్యాచ్ అయింది, తప్పబట్టాల్సిన అవసరం లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి షణ్ముఖ్ డబుల్ ఫేస్ అనేది సిరికి ఇచ్చింది. బాల్స్ టాస్క్ ముందు ఒకలాగా, బాల్స్ టాస్క్ తర్వాత ఒకలాగా, అదేరా చెప్పినా అలా ఉండింది సార్ అనేసి చెప్పింది. డబుల్ ఫేస్ పర్లేదు అనిపించింది నాకు, అంత హైలైట్గా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే షణ్ముఖ్కి వేరే వాళ్ళతో చాలా రీజన్స్ ఉన్నాయి, సన్నీ మీద ఉన్నాయి, మానస్ మీద ఉన్నాయి, వీళ్ళందరి మీద ఉన్నాయి, అవి కూడా ఇచ్చిండొచ్చు. మేబీ నామినేషన్స్లో రీజన్ చెప్పడం కోసం ఉంచాడేమో. మానస్ సన్నీ షణ్ముఖ్ సిరికే ఇచ్చాడు, కానీ డబుల్ ఫేస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు దాన్ని మీనింగ్ఫుల్గానే ఇచ్చాడు. దాంట్లో వరకు అప్రిషియేట్ చేసిందే, పర్లేదు. మరీ సిల్లీ రీజను, అసలు వ్యాలిడ్ రీజన్ కాకుండా ఇచ్చింది ఒకటి రీజన్ ఒకటి ఇచ్చినట్టుకైతే లేదు, కానీ సేఫే, ఖచ్చితంగా సేఫే. ఎవరి ఫ్రెండ్స్కి వాళ్ళు ఇచ్చుకుంటే ఖచ్చితంగా సేఫే, అది ఊరు చేసిన నా దృష్టిలో సేఫ్ రీజనే. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టూ ఇద్దరు ఎవరైతే ఉన్నారో కాజల్ మానస్ ఉన్నారో వాళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు. దానికి రీజన్ వెంటనే అక్కడ అబ్బా అనేసి పాపం జెస్సీ హట్ అయ్యాడు. జెస్సీ హౌస్లోకి పంపిస్తాను రెడీగా ఉండమని చెప్పుంటున్నట్టున్నారు. నేను ఇంక ఈ వీకెండ్ హౌస్లోకి వెళ్తాననేసి టిప్ టాప్గా రెడీ ఉన్నాడు. అబ్బా అని షాక్కి గురయ్యాడు, అది చూపించారు. హౌస్మేట్స్ ఎవ్వరు కూడా సర్ప్రైజ్కి పెద్దగా గురి కాలేదు, మేబీ మనకు చూపించలేదేమో ఫుటేజ్. వాళ్ళందరూ అది ఈ వారం నో ఎలిమినేషన్, నోయల్కి ఏదైతే జరిగిందో అలానే ఉంటుందని ఫిక్స్ అయిపోయినట్టు నాకు అనిపించారు. ఎవరిలో సస్పెన్స్ లేదు, ఎవరిలో భయం కూడా నాకు అనిపించలేదు. ఒక్క సన్నీ పింకీ కొంచెం ఎలిమినేట్ అవుతారేమో ఆ టెన్షన్ కనిపించింది, మిగతా మామూలుగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి జెస్సీ ఓ అని షాక్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చి నాగార్జున గారు, జెస్సీ ఫైనల్ రిపోర్ట్లు వచ్చాయి, ఫిజికల్ టెస్టులు చేయాల్సి వస్తుందా అన్నట్టుగా చెప్పారు. ఇది టెస్టులు చేయాల్సి వస్తుందా లేకపోతే వీకెండ్ కోసం అతను ఆపిచ్చి పంపించారా అనేది మనకు తెలియదు, కానీ ఆ మాట అయితే చెప్పారు. నాగార్జున గారు సారీ ఫర్ దిస్ అనేసి జెస్సీతో చెప్తే, జెస్సీ ఇక్కడ దాకా రావడం చాలా హ్యాపీ సార్, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ సార్ అనేసి చెప్పాడు. వెరీ ఎమోషనల్, ఏవి చాలా ఎమోషనల్, ఏవి ఫ్లట్టింగ్ ఉండి, కిస్సులు ఉన్నాయి, హగ్గులు ఉన్నాయి, కామెడీలు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది, గొడవలు ఉన్నాయి, టాస్కులు బాగా ఆడింది ఉంది. వెరీ ఎమోషనల్ ఏవి చాలా బాగా అనిపించింది జెస్సీది. తర్వాత వచ్చేసరికి జెస్సీ ఇక్కడికి రావడం బిగ్ థింగ్ సార్ అనేసి ఆల్రెడీ చెప్పాను కదా. సిరి జెస్సీ ఏ జెస్సీ హార్డ్గా ఉన్నవరా అనేసి అంటే అందరూ ఆల్మోస్ట్ ప్రతి కంటెస్టెంట్ అలా అంటారు, బాగున్నవరా సూపర్ అన్నట్లు అందరూ అట్లా అంటారు, డ్రెస్ బాగుందని అలా ఇలా. తర్వాత వచ్చేసరికి సన్నీతో ఫోన్ కాల్, అందరితో ఫోన్ కాల్ మాట్లాడారు. ఇక్కడ కొన్ని అన్నీ తెలిసి మరి అవన్నీ చెప్పలేను నేను, మళ్ళీ చెప్తాను, ఇన్స్టాగ్రామ్లో చెప్పున్నాను అవన్నీ. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి చూడండి, ఇక్కడ చెప్పే ఇది కాదు. ఇక్కడ ఫోన్లో మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే 6 రోజులు వెనక్కి వెళ్ళిన జెస్సీ అని ఎందుకు పెట్టానంటే, జెస్సీ అక్కడ సీక్రెట్ రూమ్లో చూసిన జెస్సీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీకు అన్నీ తెలియకపోవచ్చు. నేనేమంటా అంటే సీక్రెట్ రూమ్ అనగానే పెద్దగా లెక్కలు వేసుకోబాకండి, మీరు చూసే వాళ్ళ కోసం చెప్తాను, తెలియదు అనుకునే వాళ్ళకి. 24/7 అన్ని కెమెరాలు సీక్రెట్ రూమ్కి వెళ్ళిన కూర్చున్న వాళ్ళకి చూపించరు. ఈవెన్ లోబోకి కావచ్చు, ఆ లాస్ట్ టైం సోహెల్ హర్యానాకి కావచ్చు, అఖిల్కి కావచ్చు, సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరికి కూడా ఫుల్ ఫుటేజ్ 24 గంటలు అన్నీ చూపిరు. జస్ట్ వాళ్ళకి ముందుగా చెప్పి బిగ్ బాస్ మీ మైక్ ధరించండి, రెడీగా ఉండండి అని చెప్పి ఒకటి ఎక్కడైనా సీరియస్ కాన్వర్జేషన్ జరుగుతుంటే గేమ్కి ఎఫెక్ట్ ఇచ్చేది, గేమ్ మారబోతుంది ఇది జెస్సీకి చూపిస్తే అనుకున్నది మాత్రమే చూపిస్తారు, ఇంపార్టెంట్ది మాత్రమే చూపిస్తారు, అన్నీ చూపించరు. దాంతోపాటుగా మీరు గమనిస్తే జెస్సీ హౌస్లో ఉంటే, జెస్సీ హాల్లో ఉన్నా అనుకోండి, హాల్లో ఉండే కాన్వర్జేషన్లు వినగలడు. అదే సీక్రెట్ రూమ్లో ఉంటే వాళ్ళు ఏది చూపించాలనుకుంటే అది వినగలడు. మీకు అర్థమవుతుందో లేదా, టప్పున అక్కడ బయట సన్నీ మానస్ మాట్లాడుతున్నాడు అది చూపించి టప్పున బెడ్రూమ్లో చూపిస్తున్నారు, అంత సీన్ ఉండదు నాకు తెలిసిన వరకు. వెంటనే ఇది చూపించి, వెంటనే అది చూపించి, వెంటనే అది చూపించి అంత ఏమి ఉండదు. ప్యారలల్గా ఇంకొకటి జరుగుతుంటుంది, అది ఎలా చూస్తాడు జెస్సీ, ఇక్కడ కెమెరా వేయలేడు కదా. సో వాళ్ళు చూపించాలి అనుకున్నది మాత్రమే చూపిస్తారు సీక్రెట్ రూమ్లో, కానీ అంతేగాని ప్రతి ఫుటేజ్ చూడలేడు. ఎందుకంటే పై నుంచి టాప్ యాంగిల్ అందరినీ చూస్తా అందరి మాటలు వినలేడు. అది నేను చెప్పేది, సీక్రెట్ రూమ్లో ఉన్న వాళ్ళకి కూడా 24/7 ఉండదు. మనం చూసిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు, మోస్ట్లీ మనం చూసిందే ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ అంత ఎక్కువైతే అన్నీ అయితే చూపించరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సన్నీతో ఫోన్ కాల్ మాట్లాడాడు, జెస్సీ మాట్లాడింది వెనక్కి ఎందుకు వెళ్ళాడని అనిపించిందంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరితో మాట్లాడిన కాన్వర్జేషన్ ఎక్సెప్ట్ శ్రీరామచంద్ర, మిగతా వాళ్ళతో మాట్లాడిన ప్రతి కాన్వర్జేషన్ కూడా హౌస్లో జెస్సీ 6 రోజుల క్రితం జెస్సీ ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడాడో, ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అలాంటి ఒపీనియన్సే షేర్ చేశాడు తప్పించి ఏమీ మారింది లేదు. మీరేమన్నా షాక్ అయ్యారేమో, నేను పెద్దగా షాక్ అవ్వలేదు, అందుకనే ఆ రోజుల ముందు జెస్సీ లాగా మాట్లాడాడు, మన ఒక కంటెస్టెంట్ లాగా మాట్లాడాడు కానీ సీక్రెట్ రూమ్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను అనే కంటెస్టెంట్ లాగా మాట్లాడలేదు. గేమ్లో అతని మాటలు గేమ్ మీద బీభత్సమైన ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒకనొక టైంలో నాకేమనిపించింది అంటే జెస్సీకి ఏమైనా క్లూస్ ఇచ్చారా, ఇలా మాట్లాడితే కొంచెం ఎఫెక్ట్ యూజ్ అవుద్ది గేమ్కి అన్నట్టుగా కొన్ని పాయింట్స్ ఉప్పందించారా అన్నట్టు కూడా నాకు అనిపించింది. ఆ యాంగిల్ కూడా ఉంది అని నాకు అనుమానం. ఎందుకు అనిపించింది అనేది ఒకదాని మీద ఒకటి మాట్లాడదాం. సన్నీతో గేమ్ బాగా ఆడుతున్నావు, నిన్ను కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు అది తెలుసుకో, మొన్న టాస్క్ బాగా ఆడావు, నువ్వు ఒక్కడివే ఆడు, ఇండివిజువల్ హీరో అవుతావు లేకుంటే కామెడియన్ అవుతావు అని చెప్పడం. ఖచ్చితంగా మనకు చూపించిన ఫుటేజ్ ప్రకారం అయితే మనం మాట్లాడాలంటే తమ్ముడు సన్నీని ఎవరు వాడుకుంటున్నారా నాకైతే లేదు, ఇంపాసిబుల్. ఈవెన్ మానస్ వాళ్ళ పేరెంట్స్ లెటర్ రాసిన దాంట్లో కూడా మానస్ సన్నీకి యూజ్ అవుతున్నాడు అనే పాయింట్. ఇంకా హౌస్ మేట్స్ గురించి కూడా మాట్లాడదామా కామెడీగా. ఇక్కడ మానస్ ఇక్కడ జెస్సీ మాట్లాడిన దానికి రీజన్ ఏంటంటే దానికి ముందు వీకుల్లో మీరు గమనిస్తే షణ్ముఖ్, జెస్సీ, రవి వీళ్ళందరూ కాన్వర్జేషన్ జరిగినప్పుడల్లా మానస్ సన్నీ గొడవల్లో మానస్ స్ట్రాంగ్ అయిపోతున్నాడు అనే పాయింట్ వల్ల ఆ ఎఫెక్ట్ పడి ఆ మాట అన్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్లో అయితే జరగలేదు, అస్సలు జరగలేదు. ఎందుకంటే సన్నీని పెట్టుకొని మానస్ రేజ్ అవ్వాలని ఈ వీక్లో అసలు చూడలేదు కూడా. ఎందుకంటే మానస్ లెటర్ వచ్చినప్పటి నుంచి సన్నీ గొడవల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు మనకెందుకు లేని ఈ వీక్ అసలు లేదు. అంతకుముందు వారం ఒపీనియన్ ఇది, నేను అది చెప్దాం అనుకుంటున్నాను. అందుకనే వారం రోజుల ముందు అది 6 రోజులు వెనక్కి వెళ్ళాడు జెస్సీ అని చెప్పడానికి రీజన్ అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండివిజువల్గా ఆడు, హీరో అవుతావు లేకుంటే కామెడియన్ అవుతావు మంచి సలహాలు ఇచ్చాడు సన్నీకి. సన్నీ అంటే జెస్సీకి ఇష్టమే, దెర్ ఈజ్ నో డౌట్. నెక్స్ట్ వచ్చేసరికి మానస్తో ఫోన్ కాల్. ఇక్కడ మానస్ అంటే ఖచ్చితంగా జెస్సీకి పడట్లేదు, నో డౌట్ పడట్లేదు, వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అది స్పష్టంగా జెస్సీ ఇచ్చిన సలహాలలో కూడా కొంచెం అర్థమైంది. జెస్సీ ఆటోమేటిక్గా మానస్ గురించే సన్నీకి చెప్పడానికి క్లియర్గా ఉంది. దాంతోపాటుగా రవికి చెప్పింది కూడా జెస్సీ గురించే, దాంతోపాటుగా కాజల్కి మానస్ గురించే రవికి చెప్పింది కూడా, దాంతోపాటుగా కాజల్కి చెప్పింది కూడా మానస్ గురించే, అంతే కదా వాళ్ళు మోస్ట్లీ. కాబట్టి జెస్సీకి మానస్ అంటే పడట్లేదు. ఇంకొకటి నువ్వు సైలెంట్ కిల్లర్వి, ఇంకో యాంగిల్ చూశాను సీక్రెట్ రూమ్లో. ఇది ఇది ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళందరి గురించి వెరీ పాజిటివ్ నోట్లో చెప్పాడు. ఒక్క మానస్ గురించి మాత్రమే నవ్వుతూ చెప్పినా మానస్ దాన్ని నవ్వుతూ తీసుకున్నా ఖచ్చితంగా అది నెగిటివ్గానే చెప్పాడు. అవును కదా, నవ్వుతానే ఉన్నాడు జెస్సీ, మానస్ కూడా నవ్వుతున్నాడు, దాని ఎఫెక్ట్ పర్యావసానాలు తెలియట్లా. ఖచ్చితంగా అది నెగిటివ్ యాంగిల్లో చెప్పాడు. ఏమని, నీలో ఇంకొక యాంగిల్ చూశాను సీక్రెట్ రూమ్లో అది ఉండి, ఇది ఒప్పుకోవాలి నువ్వు, ఇది నువ్వు ఒప్పుకోవాలి, రవి కన్నా బాబు నువ్వు, ఇది నువ్వు ఒప్పుకోవాలి, థింకింగ్ బాగుంది, అందరినీ రాంగ్గా చూసుకో చెయ్యి మాకు, అందరు రాంగ్గా అనుకోబాకు, నేను లాస్ట్ వీక్ కాజల్ని మ్యానిపులేట్ చేయలేదు, యు ఆర్ పర్ఫెక్ట్ రిమైనింగ్ అంతా. ఇది క్లియర్, ఈ విషయంలో మాత్రం జెస్సీ మ్యానిపులేట్ చేయలేదు అని ఆ రోజు కూడా మనం రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఈ పాయింట్లో రవికి బాబు అనేది ఏం చూశాడో నాకు జెస్సీ అనేది అర్థం కావట్లా, మనకైతే చూపించలే ఏది స్ట్రాటజీల్లో ఏమని. అంత పెద్ద డైలాగ్ వాడాల్సిన అవసరమే లేదు అక్కడ అనిపించింది అనమాట. మానస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జెస్సీ చెప్పింది కరెక్ట్ అని నాకు అనిపించలేదు, ఖచ్చితంగా అనిపించలేదు. జెస్సీ వెళ్ళిపోతున్నాడు కాబట్టి జెస్సీ చెప్పినవన్నీ పర్ఫెక్ట్ అని చెప్పాలని అయితే నాకైతే లేదు. ఈ విషయంలో మాత్రం జెస్సీకి ఏదో ఒక మూలలో మానస్ మీద ఆ ఇదైతే ఉంది, వాంటెడ్గా మేబీ అది జెస్సీ రూపంలో వచ్చింది కాకపోయినా అక్కడ గేమ్ చేంజ్ చేయడం కోసం సన్నీ, మానస్, పింకీ, కాజల్ వాళ్ళని కొంచెం దూరం పెడితే బాగుంటుంది అనే యాంగిల్లో గేమ్ మారొచ్చు అని ఏమైనా ప్లాన్ చేశారేమో అనే యాంగిల్ కూడా ఉంది. జెస్సీ చేసుంటాడని కూడా అనిపించట్లా వాంటెడ్గా, అక్కడి నుంచి ఉప్పు రావడం వల్ల ఏమైనా చేశాడనే యాంగిల్ కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన ప్రతి సలహా కూడా ఆ నలుగురికి ఎఫెక్ట్ పడే సలహాలు ఇచ్చాడు, అందరికీ కూడా. ఒక్క షణ్ముఖ్, సిరికి మాత్రం ఏ సలహాలు లేవు, 100% ఏ సలహాలు లేవు, అది కూడా గమనించాలి మీరు. అందుకని జెస్సీ వారం రోజుల ముందు జెస్సీలాగా మాట్లాడు, సీక్రెట్ రూమ్తో సంబంధం లేదు. హౌస్లో ఉంటే షణ్ముఖ్, సిరితో ఎంత క్లోజ్గా ఉండే జెస్సీ ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడు, ఒక్క శ్రీరామచంద్రతో తప్పించి. దాని గురించి మాట్లాడుతున్నా. తర్వాత కాజల్తో, నిన్ను తిట్టాలని ఉంది నాకు, ఈ వీక్ మొత్తం ఏం చేసావు నువ్వు, ఏమైంది నీ గేమ్, ఏమైంది అసలు, ఫస్ట్ 2 వీక్స్లో ఉన్నట్టు ఉండు, పక్కన వాళ్ళని హైలైట్ చేయడానికి రాలేదు నువ్వు సన్నీ గురించి. ఎందుకంటే నిన్న శనివారం కూడా మాట్లాడారు కదా ఆ పాయింట్ మీద, రాలేదు నువ్వు ఎవరు నిన్ను ఎవరు యూజ్ చేసుకుంటున్నారో తెలుసుకో. తర్వాత నీకు కొంతమంది ఫ్రెండ్స్ వాల్యూ ఇవ్వట్లేదు, నామినేషన్లో తిట్టుకుంటున్నారు, నిన్ను ఎవరు యూజ్ చేసుకుంటున్నారో తెలుసుకో. ఈ పాయింట్ 100కి 1000% రాంగ్ జెస్సీది. ఎందుకంటే ఇదే ఏది వరి నేను చెప్తున్నా ఉండరా నీకు నేను లాజిక్ చెప్పే లోపల నువ్వు దూరుతావు ఇంకేం చెప్పాను నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేసినరా ఈరోజు కూడా మీరు తిట్టాలి తమ్ముడిని ఏంటంటే నిన్ను ఎవరు యూజ్ చేసుకున్నారో తెలుసుకో అనేది ఈ వీక్ ఖచ్చితంగా రాంగ్ ఎందుకంటే ఈ వీక్ షణ్ముఖ్కి మానస్కి కాజల్ హెల్ప్ కూడా చేయలేదు సన్నీ షణ్ముఖ్ను బయటికి తీసుకొని వచ్చింది జైల్లో నుంచి నామినేషన్స్లో షణ్ముఖ్ సన్నీ మానస్ని ఉంచి షణ్ముఖ్ను బయటికి తీసుకొని వచ్చింది ఈ వీక్ వాడుకునేది ఏముంది కాజల్ దగ్గర నుంచి వాడుకోవడానికి ఈ వీక్ సన్నీకి మనసుకి ఏం లేదు నో డౌట్ అక్కడ ఆ పాయింట్ మాత్రం ఖచ్చితంగా రాంగ్ నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్లో నేను తిట్టుకున్నారు అనేదాన్ని మాత్రం ఖచ్చితం ఎందుకంటే సన్నీ మానస్ దాని గురించి కాజల్ గురించి మాట్లాడుకున్నాను ఈ పాయింట్లో జెస్సీ కరెక్ట్గానే చెప్పాడని నాకు అనిపించింది యానీతో ఫోన్ కాల్ ఇక్కడ నేను చెప్పాను చూసారా వీళ్ళు దూరంగా ఉండండి మీరు కలిసి ఆడొద్దు మీరు దూరంగా ఉంటేనే బాగుండదు గ్రూప్ ఫామ్ చేయొద్దు అనేది ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సిరి షణ్ముఖ్కి యూజ్ అయ్యే సలహాలు వేరే వాళ్ళకి ఇచ్చింది దాన్ని బట్టి నేను చెప్తున్నా వారం రోజుల ముందు జెస్సీలాగా మాట్లాడాడు హౌస్లో ఉంటే ఎలా ఉంటుందో అలానే మాట్లాడాడు అనేది నాకు అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి యానిమాషతో ఫోను హాయ్ ఫైటర్ గేమ్ బాగుంది మసాజ్ చేశారు అంతా ఫన్నీగా చాలా బాగా చేశారు మీది కాజల్ది గొడవ అర్థమే కాలేదు అనేసి నవ్వుతూ చెప్పాడు పెద్దగా ఇంపార్టెంట్గా ఏమంటే మాట్లాడలేదు నెక్స్ట్ వచ్చేసరికి పింకీతో చాలా ఇంపార్టెంట్ మాట్లాడమాట బీభత్సమైన సలహాలు ఇచ్చాడు కొన్ని అయితే బీభత్సం అసలు జెస్సీ నువ్వు త్యాగాలు చేయకు పింకీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వేం చూపించాం అనుకుంటున్నావు అసలు మదర్ తెరిస్తా అనుకుంటున్నావా అనేసి నెక్స్ట్ వచ్చరికి నీ క్యాష్ పక్కన వాళ్ళకి ఇచ్చేది ఏంటి అసలు నువ్వు అనేసి నెక్స్ట్ వచ్చరికి ఫ్లాష్ బ్యాక్ ఇన్స్పిరేషన్గా ఉంటే కాదు నీ జీవితంలో వెనకది ఇన్స్పిరేషన్గా ఉంటేది కాదు ముందుది కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలి గేమ్ కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలనే పాయింట్ అదిరింది అసలు సూపర్ అనిపించింది శ్రీరామచంద్రతో సూపర్ మాట్లాడు హే కూల్ డూడ్ అని స్టార్ట్ చేశాడు మంచి బూస్ట్ ఇచ్చేటట్టు మాటలు శ్రీరామచంద్రకి దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లా నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావు డెఫినెట్లీ నెక్స్ట్ వచ్చరికి నీ మైండ్ సెట్ బాగా నచ్చింది బ్రో టు బీ ఫ్రాంక్ నాకు సీక్రెట్ రూమ్లో చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చరికి సేమ్ కంటిన్యూ చేయి ఏం కరెక్షన్లు వద్దు వెరీ గుడ్ టాప్ ఫైవ్లో ఉంటావని చెప్పడం మంచి బూస్ట్ ఇచ్చేది శ్రీరామచంద్ర హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆల్ ది బెస్ట్ బ్రో అనేసి వెళ్ళిపోయాడు బాగా అనిపించింది తర్వాత రవితో నమస్తే అన్న కేక్ నీకోసం చెప్పాను నేను 10 minutes పోరాడాను ఇది ఈవెన్ వియా కూడా హ్యాపీగా ఫీల్ అవుద్దని రవి వాళ్ళ కూతురు హ్యాపీగా ఫీల్ అవుద్దని కూడా నేను ఫైట్ చేశాను కానీ నువ్వు తీసుకోకుండా అలా చేసావు నిన్ను ఎవరితో ఇది బాగుందనమాట నిన్ను ఎవరైతే ఆడుకుంటున్నారో వాళ్ళకి చెప్పా నేను పాజిటివ్ నోట్లో చెప్పా యూ నో నీడ్ టు వర్రీ అనే పాయింట్లో క్లియర్గా మానస్ ఉద్దేశించి మాట్లాడాడు అక్కడ రవికి కూడా అర్థమైంది మానస్ గురించి అన్నాడు థ్యాంక్ యూ బ్రో అనేసి అన్నాడు ఇది ఈ పాయింట్లో గురించి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది మానసుని మాత్రమే కొంచెం ఆ ఇదిలో చూశాడేమో జెస్సీ వెళ్ళేటప్పుడు కూడా అన్నట్టు నాకు అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి సిరితో తంతా నేను చాలా క్యూట్గా మాట్లాడుకున్నారు ఫ్రెండ్లీగా నీ పౌచ్ డబ్బులు ఎవరికి ఎందుకు ఇచ్చావు నీ దగ్గర ఉంచుకోలేవా నువ్వు హ్యాండిల్ చేయలేక ఇచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఈసారి నుంచి అట్లా చేయండి అనేసి నవ్వుతో మాట్లాడింది కిస్ ఇవ్వంటే కిస్ ఫోన్లో కిస్ ఇచ్చింది మాట్లాడారు ఫ్రెండ్లీగా షణ్ముఖ్తో ఈ కాన్వర్జేషన్ చాలా క్యూట్గా అనిపించింది చాలా క్యూట్గా అనిపించింది వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ చిన్నపిల్లకాయలు మాట్లాడుకున్నట్టుగా క్యూట్గా ఒక స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు అనిపించింది బాగుండింది హౌస్లో లాస్ట్లో ఉండలేకపోయాను నీతో రా అది అనేసి మాట్లాడుకుంటే గేమ్ బాగా ఆడుతున్నావు అనేసి షణ్ముఖ్ చెప్పడం నెక్స్ట్ వచ్చేసరికి షణ్ముఖ్ జెస్సీ ఫస్ట్ వీక్ వెళ్తావు అనుకున్నావు అలాంటి వ్యక్తి నువ్వు ఈ వీక్ కూడా ఎలిమినేట్ కాకుండా వెళ్తూ ఒక ఇద్దరిని కాపాడడం జరిగింది ఒక ఇద్దరిని లైఫ్ ఇచ్చావు ఇద్దరికి అనేది దీని గురించి మళ్ళీ ట్రోల్ చేయాలని అవసరం లేదు నేను కొన్ని పాయింట్స్ కూడా చూశాను దాని గురించి కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి షణ్ముఖ్ ఈ పాయింట్ మీద ఈ పాయింట్లో నాకు ఏ తప్పు అనిపించలా అన్నమాట నిజమే కదా కాజల్ మానసులో ఒకరు వెళ్ళిపోవాల్సింది సేవ్ చేశాడు కదా దాంట్లో రాంగ్ ఏముందో నాకు అర్థం కాల పర్ఫెక్ట్ మాట అది కరెక్ట్ మాట అన్నట్టు అనిపించింది నెక్స్ట్ ఇంకా నీ కోసం కూడా ఫిజికల్గా ఆడడానికి ట్రై చేస్తా నీ వంతు కూడా నేనే ఆడతా అన్నట్టుగా షణ్ముఖ్ జెస్సీతో అన్నాడు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఇదే ఏ ఫైట్ మీ ఇద్దరు ఫైట్లో కూడా నేను పంపించిన బిగ్ బాస్ నేను వెళ్తాను మా ఫ్రెండ్స్కి నేను సపోర్ట్ కావాలి ఈ టైంలో కావాలన్నట్టుగా చెప్పాడు అదే చాలా క్లోజ్గా బాగా మాట్లాడుకున్నారండి చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ మాత్రం తర్వాత ఇది నేనేమంటానండి ఈ ఒపీనియన్స్ అదేదే ఫ్రెండ్గానే చెప్పాడు టోటల్గా ఏంటంటే జెస్సీ చెప్పిందల్లా తప్పటాలని ఏం లేదు జెస్సీ వెరీ గుడ్ పర్సన్ అస్సలు చాలా సెన్సిటివ్ ఇన్నోసెంట్ పర్సన్ అతను జెస్సీని తప్పబడినోడికి అంతకంటే వరస్ట్ లేదు కానీ నేను యాజ్ ఎ రివ్యూవర్గా నాకు అనిపించింది చెప్పలేకపోతే నాకేదో లోటుగా అనిపిస్తుంది 6 రోజులు చూసిన వ్యక్తిగా కంటే అతనికి ఏది చెబితే హౌస్లో సిరికి షణ్ముఖ్కి యూజ్ అవుద్దో ఆ పాయింట్లో చెప్పినట్టుగా ఉంది ఎక్కువగా దానికంటే కూడా ఈ పాయింట్ కంటే కూడా ఒక 6 రోజుల ముందు హౌస్ లో ఉన్నప్పుడు ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఆల్మోస్ట్ అలాంటి ఒపీనియన్స్ పాస్ చేసినట్టే అనిపిస్తుంది నాకు ప్లస్ అలా నలుగురు మీద ఫోకస్ వాళ్ళు కొంచెం విడిపోతే బాగుంటది అనేటట్టుగా సలహా ఇచ్చినట్టుంది వాటిలో పింకీకి ఇచ్చిన సలహా చాలా బాగుంది సన్నీకి ఇచ్చింది కూడా బాగుంది ఒక మానస్తే కొంచెం ఇదిగా అనిపిస్తుంది సో ఓవరాల్ గా జెస్సీ బాగానే మాట్లాడాడు దెర్ ఇస్ నో డౌట్ నాకు అనిపిస్తుంది నేను చెప్పాను మీకేం అనిపిస్తుంది అలాగే అనిపిస్తుందా లేదని కామెంట్ చేయడం మర్చిపోదు నాకు నా మైండ్ సెట్ మీకు అర్థం కావట్లేదు నాకు ఇక్కడ ఏదైనా అనిపిస్తే ఒరే వాడు తిడతారా నాయన ఇప్పుడు అనవసరంగా ఇది ఎందుకు గెలకాల్సిన అవసరం ఉంది ఈ పాయింట్ ఎందుకు అని అనుకోను ఏ నాకు లో వెలితిగా అనిపిస్తుంది చెప్పేయాలనిపిస్తుంది నన్ను ఆగదు దూల క్యాండిడేట్ని జిల క్యాండిడేట్ని నేను ఉడాలని ఇంకా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ అలాట్ లవ్ యూ ఆల్ కీప్ వాచింగ్ మీ సబ్స్క్రైబ్ ఒకసారి అంటారా Instagram link comment section లో పిన్ చేస్తాను Instagram లో ఫాలో అవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్